తెలుగు టాకీ చిత్రాలు ప్రారంభమైనప్పటి నుండి అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండో సంవత్సరం నుండి గత తొంభై సంవత్సరాలలో వచ్చిన అత్యంత విషాదకరమైన చిత్రాలను పరిశీలించి ఒక పది చిత్రాలను తీసుకుంటే ఆ పది చిత్రాలలో కూడా మొదటి స్థానంలో ఉండగలిగే చిత్రం మనుషులు మారాలి అత్యంత విషాదాంత కథ చిత్రాలలో ఈ మనుషులు మారాలి చిత్రం ఒక పరాకాష్ట మనం ఎవరినైనా మీకు నచ్చిన సినిమాలలో మీరు చూసినప్పుడు మీకు బాగా వచ్చిన చిత్రం ఏది అని అడిగితే చాలామంది టక్కుని చెప్పే సమాధానం మాతృదేవోభవ కానీ ఈ మనుషులు మారాల చిత్రం మాత్రం అంతకు మించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజు విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లో ఒక పెద్ద సంచలనం ఈ సినిమా ఆశాంతం శారద పాత్ర అనుభవించే భయంకరమైన కష్టాలు కన్నీళ్ళు ఆమె ఆమె పిల్లలు అనుభవించే కటిక పేదరికం గుండెల్ని పిండేసే బాధలు పిల్లలు తిండి లేక దొంగతనాలకు పాల్పడే హృదయ విదారక సన్నివేశాలు శోభన్ బాబు పాత్ర పడే కష్టాలు ఫ్యాక్టరీలో కార్మికుల మధ్య ఘర్షణలు ధర్నాలు దీక్షలు లాకౌట్లు లంచం ఎరచూపిన చూపిన లొంగని శోభన్ బాబు నిజాయితీ తోటి కార్మికుల కోసం ప్రాణత్యాగం చేయడం చివరకు సమాజానికి భారం కాకూడదని తన పిల్లల విషయంలో శారద తీసుకునే ఘోరాతి ఘోరమైన నిర్ణయం ఇవన్నీ చూపించినా కానీ జాలి కరుణ దయా ఇంకా మిగిలి ఉన్న ఆ రోజుల్లోని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పదే పదే చూసి బ్రహ్మరథం పట్టి జేజేలు పలికి అఖండ విజించే కూర్చిపెట్టారు ఇలాంటి కథాంశంతో అప్పటి వరకు ఏ చిత్రమూ రాలేదు అలాంటి సంచలన కథతో వచ్చింది కాబట్టి ఇది ఆ విజయం సాధించింది ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య డ్యూయట్లు లేవు హీరో విలన్ల మధ్య పోరాటాలు లేవు కడుపుబ్బ నవ్వించే హాస్యం అస్సలు లేదు కానీ ఈ చిత్రంలో భయంకరమైన వాస్తవాలు ఉన్నాయి అవి బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి చిత్రాన్ని చరిత్రలో నిలిపాయి ఇక ఈ చిత్రం ఎలా నిర్మాణం ప్రారంభమైంది అనే విషయం ఇప్పుడు చూద్దాం నిజానికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు ముప్పైవ తేదీన మలయాళంలో ప్రేమ్ నజీర్ శారద నటించిన తులాభారం సినిమా విడుదలై అక్కడ అఖండ విజయం సాధించింది ఈ చిత్రానికి ఆనాటి మలయాళ ప్రజానీకం సంచలన విజయం కట్టబెట్టారు ఈ చిత్రం ఘన విజయం సాధించడం మాత్రమే కాక ఆ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరానికి గాను శారద గారికి జాతీయ అవార్డు లభించింది ఆ రోజుల్లో జాతీయ అవార్డుని ఉత్తమ నటికి ఊర్వశీ అవార్డు పేరుతో ఉత్తమ నటుడికి భరత్ అవార్డు పేరుతో ఇచ్చేవారు ఆ విధంగా అప్పటి వరకు తెలుగులో తడపాదడపా కొన్ని చిత్రాల్లో నటించిన శారద గారు తెలుగులో సరైన అవకాశాలు రాక తమిళ సినీ రంగంలోకి ప్రవేశించారు అక్కడ కూడా అవకాశాలు సరిగ్గా లభించక మలయాళంలో ఒక సినిమాలో అవకాశం వస్తే ఆ చిత్రం నటించడానికి ఒప్పుకున్నారు అలా ఒకటి రెండు చిత్రాలు నటించిన తర్వాత మలయాళంలో శారద గారికి ఈ తులాభారం అనే చిత్రంలో ప్రధాన పాత్ర లభించింది ఆ తులాభారం చిత్రంలో ప్రధాన పాత్ర ధరించిన మన తెలుగింటి తెనాలి అమ్మాయి శారద గారు ఆ చిత్రంలో నట విశ్వరూపం ప్రదర్శించి నేషనల్ అవార్డుని పొందారు ఆ విధంగా తెలుగు అమ్మాయి అయిన శారద గారికి మలయాళంలో ఈ చిత్రంతో మంచి గుర్తింపు లభించింది ఆ రోజుల్లో మలయాళం కన్నడం తెలుగు తమిళం అన్ని సినిమాలు కూడా మద్రాసులోనే షూటింగ్ జరుపుకునేవి కాబట్టి శారద గారికి మలయాళ సినీరంగ ప్రవేశం చాలా సులభంగానే జరిగింది ఆ తర్వాత ఈ చిత్రం షూటింగ్కి ముందు ఆమె మలయాళ భాషను నేర్చుకున్నారు ఆ చిత్రంలో ఆమె సంభాషణలు కూడా ఆమె మలయాళం చెప్పుకున్నారు ఆ చిత్రంలో ఆమె నటన గురించి మాట్లాడాల్సిన సందర్భం వస్తే ఆమె జీవితంలో ఆమె సినీ జీవితంలో ఎప్పటికీ ఆ సినిమాలోని నటననే ఉత్తమమైన నటనగా పేర్కొనవచ్చు ఈ మలయాళ చిత్రం తులాభారంలో ఆనాటి మలయాళ ప్రముఖ హీరో ప్రేమ్ నజరి హీరోగా నటించారు ఈ తులాభారం కథను తోఫిల్ బాషి అనే ఒక రచయిత రాశాడు ఇది యాక్చువల్గా ఒక నాటకం అంటండి పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి మలయాళంలో ఆ కేరళ రాష్ట్రంలో బాగా ప్రసిద్ధి చెందిన నాటకం అంటేది ఈ నాటకాన్ని సినిమాగా మార్చారు ఆ తులాభారం సినిమాకి విన్సెంట్ అనే దర్శకుడు దర్శకత్వం వహించాడు ఒకేసారి ఈ చిత్రాన్ని తమిళంలో కూడా తీసి చిత్రం తర్వాత మలయాళ చిత్రం రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత తమిళ భాషలో కూడా అదే పేరుతో తులాభారం పేరుతోనే విడుదల చేశారు కానీ ఈ చిత్రం తమిళ్లో సరిగాడలేదండి తమిళ్లో పరాజయం పాలైంది కానీ మలయాళంలో మాత్రం సూపర్ డూపర్ హిట్ ఈ చిత్రాన్ని అంటే మలయాళ వెర్షన్ ఆ రోజుల్లో జమినీ సంస్థ వారు ఆ మలయాళంలో ఈ చిత్రాన్ని చూసి ఆ రైట్స్ తీసుకుని తెలుగులో మధుసూదన్ రావు గారిని దర్శకుడిగా పెట్టి ప్రారంభించారు తెలుగులో తీయడానికి అలా వి మధుసూధన్ రావు గారు ఈ ఒరిజినల్ కథకు అంటే ఒరిజినల్ కథ అంటే మలయాళంలో ఉన్న ఒరిజినల్ కథ మలయాళంలోనూ తమిళ్లోనూ ఒకే కథ ఆ కథకి తెలుగులో మార్పులు చేర్పులు చేసి కొత్త కథగా రాశారు అంటే ప్రధాన పాత్రలు మాత్రం అలాగే వండిచ్చారు ప్రధాన పాత్రలు అలాగే ఉంటాయి కథలో మాత్రం కీలకమైన మార్పులు చేశారు ఆ విధంగా శారద గారు శోభం రావు గారు నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి రోజు విడుదలైంది ఇక ఆ తర్వాత ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంత ఇంత కాదండి ఇది తెలుగులో అఖండ విజయం సాధించిన తర్వాత జమినీ సంస్థ వారు మళ్ళీ ఈ చిత్రాన్ని హిందీలో సమాజ్కు అనే పేరుతో నిర్మించారు అందులో కూడా శారద గారి ప్రధాన పాత్ర కానీ అక్కడ ఈ చిత్రం ఘోరంగా పరాజయం చూసింది ఆ విధంగా మలయాళంలో ఘన విజయం తమిళంలో పరాజయం తెలుగులో అఖండ విజయం హిందీలో పరాజయం ఇవండి ఈ చిత్రానికి నాలుగు భాషలలో ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన ఈ చిత్రం నాలుగు భాషలలో తీస్తే ఆ నాలుగు భాషలలో కూడా ప్రధాన పాత్రల్లో శారద గారి నటించారు ఆ విధంగా నాలుగు భాషలలో ఒకే కథతో తీసిన నాలుగు చిత్రాలలో ఒకే నటి నటించిన ఉన్నది ఇప్పటి వరకు కూడా లేదు ఇంకా శారద గారి జీవితంలో ఇది ఎవరికి దక్కని రికార్డు ఆమెకు మాత్రం దక్కింది ఇక ఏ నటి కూడా ఈ రికార్డుని బ్రేక్ చేయడం కుదరకపోవచ్చు ఇక దర్శకత్వం విషయానికి వస్తే వి రావు గారు ఒరిజినల్ వెర్షన్కి అంటే మలయాళంలో ఉన్న వెర్షన్కు తమిళంలో ఉన్న వెర్షన్ ఒకే కథలాగా ఉంటుంది తెలుగులో మాత్రం చాలా కీలక మార్పులు చేశారండి ఒరిజినల్ స్టోరీలో శారద గారు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి గుమ్మడి గారు కూడా మిడిల్ క్లాస్ వ్యక్తి కానీ ఈ తెలుగు వెర్షన్లో మాత్రం గారిని ఒక షుగర్ ఫ్యాక్టరీకి యజమానుల్లో ఒక భాగస్థుడిగా చేశారండి ఆ విధంగా శారద గారు ఈ చిత్రంలో పుట్టుకుతోనే ధనవంతురాలుగా ఆమెను చూపెట్టారు ఇక తెలుగులో శారదను ప్రేమించి మోసం చేసిన వ్యక్తిగా అరణాథ్ గారు నటించారు ఒరిజినల్ వెర్షన్లో అయితే ఈ పాత్ర కాశేప్ మాత్రమే ఉంటుంది కానీ వి మసూరరావు గారు ఈ పాత్రను తెలుగు వెర్షన్లో తర్వాత కొనసాగించారు చివరి వరకు ఇక హీరో శోభన్ బాబు గారి అమ్మ పాత్రను నిర్మలమ్మ గారు పోషించారండి ఒరిజినల్ వెర్షన్లో ఈ ఈ పాత్ర హీరో చనిపోయిన తర్వాత హీరోయిన్ అయిన తన కోడలను చాలా రకాలుగా కష్టాలు పెట్టి శీలం గురించి అవమానకరంగా మాట్లాడే పాత్ర ఇది కానీ తెలుగులో మాత్రం దాన్ని మంచి పాత్రగా మార్చేశారు ఇక ఆ పాత్రను పోషించిన నిర్మణమ్మ గారైతే జీవించేశారండి ఆమె నటించిన పూర్తి స్థాయి మొదటి తెలుగు చిత్రం ఇదేనండి ఆ చిత్రంలో ఆమె నటించిన భామ పాత్రకి ఆ తర్వాత కాలంలో ఆమెకు అదే వేషాలు చాలా వందల సంఖ్యలో వచ్చాయి అవుట్డోర్ షూటింగ్ విషయానికి వస్తే అంటే ఇండోర్ షూటింగ్ మాత్రం జెమిని స్టూడియోలో జరిగింది చెన్నైలో అవుట్డోర్ షూటింగ్ విషయానికి వస్తే ఇక్కడ నాగభూషణం గుమ్మడి షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదండి అంటే సోమరావు గారు కార్మి కార్మికుడిగా పనిచేసే షుగర్ ఫ్యాక్టరీ ఆ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన దృశ్యాలను ఆ తూర్పుగోదావరి జిల్లా తణుకు పట్టణంలో గల ఆంధ్ర షుగర్ చిత్రీకరించారండి ఆ పాట ఒకటి వస్తుంది అరుణ పతాకం అనే పాట ఉంది అది కూడా ఆ ఏరియాలో తీశారు ఆ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర తీశారు ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ చిత్రం విడుదలైన ఆరు సంవత్సరాల తర్వాత దర్శకుడిగా మారిన ఒక ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని సహాయ దర్శకుడిగా పనిచేశాడు ఆయన ఎవరో కాదు కే రాఘవేంద్రరావు గారు అదేవిధంగా ఇంకొక ప్రముఖ దర్శకుడు ఈ చిత్రం విడుదలైన దశాబ్దం తర్వాత దర్శకుడుగా మారాడు ఆయన కూడా ఆ తర్వాత చాలా పెద్ద డైరెక్టర్గా చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీశారండి ఆయన ఏ కోదండరామిరెడ్డి ఆ విధంగా అండి కే రాఘవేంద్రరావు గారు ఏ కోదండరామిరెడ్డి గారు ఈ చిత్రానికి సహాయ దర్శకులుగా పనిచేశారండి మీరు ఈ సినిమా యూట్యూబ్లో దొరుకుతుంది చూడండి టైటిల్ కార్డులో సహాయ దర్శకులు కే రాఘవేంద్రరావు ఏ కోదండరామరెడ్డి అని ఉంటుందండి ఈ చిత్రం పబ్లిసిటీ విషయానికి వస్తే నవయుగ డిస్ట్రిబ్యూషన్ వారు ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారండి ఆ రోజుల్లో కానీ ఆ పద్ధతి ఆ తర్వాత ఏ చిత్రాన్ని కూడా జరగలేదు మరి ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల లిస్టుని సేకరించి అందులో మహిళలందరికీ శారద గారు రాసినట్లుగా ఉత్తర మొక్కను రాయించి అంటే ఒక ఇరవై మంది మనుషులను పెట్టి ఉత్తర మొక్కను రాయించి ఆ ఉత్తరం మొక్క కింద శారద గారి సంతకాన్ని స్టాంపు వేయించి లక్ష మందికి పంపారంటండి అందులో ఏం రాసిందంటే శారద గారు రాసినట్లుగా వదిన గారు అక్కగారు నాకు ఈ ఈ కష్టాలు వచ్చాయి నా పిల్లలకి ఈ పరిస్థితి వచ్చింది నేను ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాను ఇది సంబంధించమేనా మీరు వచ్చి సినిమా చూసి చెప్పండి అని ఆ విధంగా రాసి పంపితే చాలామంది మహిళలు నిజంగానే గారి జీవితంలో ఏదో జరిగిపోయిందని బాధపడిపోయారంట ఆ రోజుల్లో తర్వాత ఈ చిత్రంలో శోభన్ బాబు గారు పోషించిన పాత్ర విషయానికి వస్తేనండి ఆయన పాత్ర చిత్రం మధ్యలోనే ముగిసినప్పటికీ ఆయన ఉన్నంత వరకు అత్యద్భుతంగా నటించారండి ఆయనకు ఆ పంతొమ్మిది వందల అరవై సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించిన నంద్యవారు కూడా మొదటిసారిగా ఆయనకు వచ్చిందండి ఆ మ ఈ మనుషుల మరల చిత్రానికి గాను ఈ చిత్రంలో ఆయనది చాలా నీతి నిజాయితీ పరుడిన పాత్ర ఒక ఉత్తమమైన పాత్ర కష్టాలలో ఉన్న శారదను ఆదుకుని ఆశ్రయం కల్పించడం నీతిగా నిజాయితీగా కార్మికుల కోసం కష్టపడడం వారి కోసం పోరాటం చేయడం లంచం ఇవ్వ చూపినా కూడా వేళనలో వాళ్ళకు లొంగకుండా చివరకు కార్మికుల కోసం ప్రేణ త్యాగం చేయడం అద్భుతం అండి ఆ పాత్ర ఆ పాత్ర తీరు ఆ పాత్రను నడిపిన విధానం చాలా బాగుంటుంది పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన వీరాభిమ చిత్రం తర్వాత ఈ చిత్రంతో ఈ మనుషుల మాల చిత్రంతో శోభన్ బాబు గారి ఇమేజ్ ఒక ఐదు రెట్లు పెరిగిపోయిందండి నిజంగా ఈ చిత్రం తర్వాత శోభన్ బాబు గారికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు అలా వచ్చింది ఆయనకి స్థార్థం ఇప్పుడు ఈ చిత్రకథను క్లుప్తంగా తెలుసుకుందామండి ధనవంతులైన నాగభూషణం గుమ్మడి ఇద్దరు ఒక షుగర్ ఫ్యాక్టరీకి యజమానులుగా ఉంటారు ఆ షుగర్ ఫ్యాక్టరీలో శోభన్ బాబు గారు ఒక కార్మికుడిగా పనిచేస్తూ ఉంటారు గుమ్మడి గారికి ఒక్కగానొక్క కూతురు శారద పుట్టుకుతూనే కోటేశ్వరాలు తల్లి లేని శారదను తండ్రి గుమ్మడి చాలా అల్లారు ముద్దుగా పెంచుతాడు శారదకు స్నేహితురాలు కాంచన శారద తన స్నేహితుడైన హరినాథను ప్రేమిస్తుంది వారిద్దరు ఒకరికొకరు ఇష్టపడతారు వీళ్ళు కూడా చేసుకోనుకుంటారు ఈలోగా నక్క చిత్రం నాగభూషణం గుమ్మడిని మోసం చేసి ఫ్యాక్టరీని ఆస్తులను తన పేరు మీద మార్చుకుంటాడు ఆ బాధతో గుమ్మడి కలత చింది గుండి పొడితో మరణిస్తాడు హాస్టల్ని పోతాయి లేని శారద ఉన్న ఇంటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది అలా ఆమె కట్టుబడలతో బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆమెకు ఉన్న పోవడంతో ఆస్తులను చూసి ప్రేమించిన హరినాథ్ కూడా ఆమెను మోసం చేసి దూరం అవుతాడు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలతో తోచని శారదకు అదే ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్న మన హీరో శోభన్ బాబు తన ఇంటిలో ఆశ్రయం కల్పిస్తాడు శోహన్ బాబు మంచి మనసుకు ఆకర్షితులైన శారద ఆయనను పెళ్లి చేసుకుంటుంది కానీ శోహన్ బాబు చాలా పేదవాడు శారద ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన మంచి మనసును చూసి చాలా సంతోషంగా ఉంటుంది కథ అలా జరుగుతుండగా కథలో కీలక మార్పు ఒకటి చోటు చేసుకుంటుంది అదేంటంటే నాగభూషణం తన ఫ్యాక్టరీకి మెషిన్స్ తీసుకొస్తాడు కొత్త కొత్త మెషిన్స్ తీసుకొచ్చి తన ఫ్యాక్టరీలో పనిచేసి ఒక రెండు మంది కార్మికులు పనిని తొలగ తొలగిస్తాడు అదే ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్న శోభన్ బాబు ఆ రెండు వందల మంది కార్మికులకు అండగా నిలబడి నాగభూషణాన్ని ప్రశ్నిస్తాడు ఉద్యోగాలు పోవడంతో రోడ్డున పడ్డ రెండు వందల మంది కార్మికుల కుటుంబాలకు తిండి లేక వాళ్ళు అలమటిస్తూ ఉంటారు వీరందరూ కలిసి వీరందరూ కలిసి శోన్ రావు ఆధ్వర్యంలో ఇక దీక్ష ధర్నాలు దీక్షలు చేస్తారు ఆ తర్వాత లాక్అవుట్ చేస్తారు ఫ్యాక్టరీని ఇక నాగూ నక్కచిత్ర నాగభూషణ్ ఏం చేస్తాడు శోభన్ రావు గారికి లంచం ఇవ్వజూపుతాడు లంచాన్ని ఇవ్వచూస్తాడు కానీ ఆయన లొంగడు ఆ తర్వాత తన గోండాలతో శోహన్ బాబుని చంపిస్తాడు అప్పటికే ముగ్గురు బిడ్డలకు తెలియని శారద ఎక్కడా ఉద్యోగం లభించగా చేయడానికి ఏ పని చదువుకున్న అమ్మాయి అయినా కానీ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఉద్యోగాలు ఎవరండి ఎవరు ఏ పని దొరకదు పిల్లలకు తిండి కూడా పెట్టలేని స్థితికి చేరుకుంటుంది ఈ విషయం తెలిసిన శారద స్నేహితురాలు కాంచిన శారదకు సహాయం చేయగా ఆమె తమ తోటి కార్మికులు తిండి లేక పస్తులు ఉంటే మేము మాత్రం ఎలా తీసుకుంటాము అనేసి ఆ సహాయాన్ని తిరస్కరిస్తుంది ఆ విధంగా కటిక పేట పేదరికంతో దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడిన శారద తన పిల్లలకు తిండి కూడా పెట్టలేకపోవడంతో ఆ పిల్లలు ఆకలికి అలమటించి దొంగతనాలు కూడా పాల్పడతారు చివరకు భిక్షం కూడా ఎత్తుకుంటారు వాళ్ళు ఇక చేసేదేమీ లేక ఈ సమాజానికి తన పిల్లలు భారం కాకూడదని తమ పిల్లల్ని కష్టాలను శాశ్వతంగా విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో శారద ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం ఎలాంటిదంటే వినడానికి కూడా భయంకరంగా మానవత్వాన్ని కదిలించే విధంగా దారుణాతి దారుణంగా ఉంటుంది అదేంటంటే తన పిల్లలు ఒక విషయం ఇచ్చి తను విషయం తీసుకుంటుంది కానీ ఇది మరోలా ఉంటుంది కదా తన పిల్లలు చనిపోతారు తాను మాత్రం ప్రాణాలతో బయటపడుతుంది ఇక పోలీసులు రావడం శారదను అరెస్ట్ చేయడం కోర్టులో ప్రవేశపెట్టడం ఆ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా శారద గారి స్నేహితులలో కాంచనులడం ఆమె శారద గారికి అగనిస్ట్గా మాట్లాడి వాదించి శారద గారి పైన నేరాన్ని మోపడం ఆమెకు శిక్ష వేయాలని జడ్జిని అడగడం శారద గారు కూడా నన్ను చంపేయండి నన్ను వెంటనే ఎవరు తీసేయండి అని చెప్పడం జడ్జితో అక్కడ ఉంటుందండి శారద గారి నటన ఆ సంభాషణలో ఆ సీను పరాకాష్ఠకు తీసుకెళ్ళిపోతుందండి సన్నివేశాన్ని ఆ సంభాషణ పరికి ఆ కోర్టులోని కుప్పకొల్చనిపోతుంది శారద ఆ విధంగా కథ విషాదాంతమవుతుంది ఈ క్లైమాక్స్ సీన్లో కోర్టులు శారద నటన ఆమె పలికిన సంభాషణలో ప్రేక్షకులను కన్నీటి పర్యంతం యాద చేస్తాయండి ఒక్క మాటలో చెప్పాలంటే అండి ఈ చిత్రం చివరి అర్ధగంట సినిమా చూస్తున్న ప్రేక్షకులను వారి హృదయాలను బండకేసి బాది బాది పిండి ఆరేస్తుందండి ఈ చిత్రానికి దర్శకత్వం వి మసూదన్ రావు కథ బాషి సంగీతం కేవి మహాదేవన్ ప్రొడక్షన్ కంపెనీ జిమినీ స్టూడియోస్ మాటలు బొల్లిముంత శివరామకృష్ణ పాటలు శ్రీశ్రీ ఆరుద్ర దాసరథి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి ఇక ఈ చిత్రంలో ఇతర పాత్రలలో మంజుల చలం నటించారండి మంజులకు ఇదే తొలి తెలుగు చిత్రం ఆమె ఈ చిత్రంలో నాగభూషణం కూతురుగా నటించారు ఇక ఈ చిత్రం వంద రోజులు ప్రదర్శించబడిన కేంద్రాల విషయానికి వస్తే ఆరు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడిందండి ఈ చిత్రం రెండు కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడింది ఆ ఆరు కేంద్రాలు ఏవంటే హైదరాబాద్ ప్రభాత్ నూట ముప్పై మూడు రోజులు సికింద్రాబాద్ రాజేశ్వర్ నూట నాలుగు రోజులు వరంగల్ దుర్గ కళామందిర్ నూట నాలుగు రోజులు విజయవాడ శేష్మహల్ నూట ఎనిమిది రోజులు రాజమండ్రి అప్సరా నూట నాలుగు రోజులు గుంటూరు నాజ్ అప్సరా నూట నాలుగు రోజులు ఆ వంద రోజుల తర్వాత ఆ హైదరాబాదు విజయవాడ కేంద్రాల్లో షిఫ్ట్ పైన వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది ఈ చిత్రం ఇక ఈ చిత్రం ఆ థియేటర్లలో కొత్తగా నెలకొల్పిన రికార్డుల విషయానికి వస్తానండి హైదరాబాద్ ప్రభాత్ థియేటర్లో నూట ముప్పై నాలుగు రోజులు ప్రదర్శించబడిన ఈ చిత్రం అండి అప్పటి వరకు ఆ ప్రభాత్ థియేటర్లో హైదరాబాద్లోని ప్రభాత్ థియేటర్లో అప్పటి వరకు అదే హయ్యెస్ట్ రన్ అండి వన్ థర్టీ ఫోర్ డేస్ ఇంతకుముందు ఆ చిత్రానికి ముందు ఏ చిత్రం కూడా ప్రదర్శించబడలేదు పైగా ఆ థియేటర్లో అదే చివరి బ్లాక్ అండ్ వైట్ సినిమా అండి హండ్రెడ్ డేస్ ఆడిన చివరి బ్లాక్ అండ్ వైట్ చిత్రం మనుషులు మారాలి హైదరాబాద్ ప్రభాత్ థియేటర్లో అదండి ఆ చిత్రానికి ఆ థియేటర్లో ఉన్న రికార్డు ఇక నెక్స్టు సికింద్రాబ్యాడ్ థియేటర్కి వస్తామండి సికింద్రాబ్యాడ్లో రాజేశ్వర థియేటర్లో నూట నాలుగు రోజులు ప్రదర్శించబడింది ఈ చిత్రానికి ముందు ఆ థియేటర్లో రెండు చిత్రాలు మాత్రమే వంద రోజులు ప్రదర్శించబడిన చిత్రాలు ఉన్నాయండి ఆ రెండు చిత్రాలు ఏమంటే హరనాథు జిమున నటించిన లేత మనసులు నూట పద్దెనిమిది రోజులు ఆడింది ఏఎన్ఆర్ నటించిన పూల రంగుడు నూట రెండు రోజులు మాత్రం ఆడింది ఆ విధంగా లేత మనుషులు నూట పద్దెనిమిది రోజులు పోలరంగోడు నూట రెండు రోజులు ఆడితే ఈ మనుషులు మారాలి నూట నాలుగు రోజులు ప్రదర్శించబడి సరికొత్త రికార్డు నెలకొల్పిందండి తర్వాత వరంగల్ దుర్గ కళా మందిర్ నూట నాలుగు రోజులు ఈ విధంగా తీసుకుంటే ఈ నైజాం ఏరియాలో మూడు సెంటర్లలో అది చివరి చిత్రం అండి నైజాంలో మూడు సెంటర్లలో వంద రోజులు ప్రదర్శించబడిన చివరి బ్లాక్ అండ్ వైట్ చిత్రం మనుషులు మారాలి నెక్స్ట్ విజయవాడ శేషమహల్లో నూట ఎనిమిది రోజులు చెప్పాం కదా ఆ శేషమహల్లో ఆడేటప్పుడు అండి ఆ మహిళా ప్రేక్షకుల సంఖ్యను తట్టుకోలేక విపరీతమైన ప్రేక్షకుల థియేటర్కి వస్తుంటే పక్కనే ఉన్న లీలా మహల్ థియేటర్లో మరొక యాభై రోజులు కంటిన్యూగా రన్ అయిందండి శేషమహల్తో పాటు పక్కన మహల్ థియేటర్లో కూడా కంటిన్యూగా ఫిఫ్టీ డేస్ ఆడింది ఆ థియేటర్ మాత్రం కొన్ని రోజుల వరకు లేడీస్కి మాత్రం ప్రత్యేకంగా రిజర్వ్ చేశారంట జెంట్స్కి టికెట్స్ ఇవ్వలేదంటండి అదొక రికార్డు ఇక రాజమండ్రి అప్సరాల్లో వన్ నాట్ ఫోర్ డేస్ ఆడింది గుంటూరు నాజ్ అప్సరాల్లో వన్ నాట్ ఫోర్ డేస్ ఆడింది ఇదండి ఇక సిల్వర్ జూబ్లీ విషయానికి వస్తే హైదరాబాదు విజయవాడలో ఇది ఈ రెండు కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడిందండి ఇవండి మనుషులు మారాల చిత్రం సృష్టించిన సంచలనాలు వంద రోజులు ప్రదర్శించబడిన కేంద్రాలు థియేటర్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్